హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మీషో హాల్ని షేర్ చేయబోతున్నాను మీషో నుంచి కొన్ని తెప్పించుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను వీటిల్లో ఒరిజినల్ రివ్యూ ఇస్తాను ఏది బాగుంది ఏది పర్లేదు లేదా రీజనబుల్ ప్రైసా కాదా క్వాలిటీ ఎలా ఉంది అనేది చెప్తాను ఎందుకంటే సహజంగా ఎవరైనా తెప్పించుకున్నారు ఎవరి నాకు వస్తుందంటే మనం కూడా చూసి నచ్చితే తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అలా బెస్టా కాదా అనేది కూడా నేను ఒరిజినల్ రివ్యూ ఇస్తాను ఇది వచ్చేసి నేను మొదటిగా తెప్పించుకుంది స్వామివారి విగ్రహం అనమాట అక్కడ అని ఉంది కానీ డిస్క్రిప్షన్లో యాక్చువల్గా ఉంది వెంకటేశ్వర స్వామివారి విగ్రహము ఈ విగ్రహాన్ని అయితే ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా చక్కగా పేపర్స్లో ర్యాప్ చేసేసి కార్డ్బోర్డ్ బాక్స్లో పంపించారు సో ఇలా వచ్చింది స్వామివారి విగ్రహం అయితే చాలా బాగుందండి నేను యాక్చువల్గా పిక్ చూసినప్పుడు లైట్ గ్రే కలర్ లాగా ఉంటుంది కానీ చూడటానికి ప్యూర్ బ్లాక్ కలర్లో విగ్రహం ఉంటుంది నాకు నచ్చింది అనమాట అందుకని చెప్పి నేను తెచ్చుకున్నాను ఫినిషింగ్ అంతా కూడా స్వామివారిది బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ నామము అలాగే శంకు చక్రాలు ఇవన్నీ క్లారిటీగా కనపడుతూ చాలా బాగుంది స్వామివారి విగ్రహం వచ్చేసి ఇది వచ్చేసి నాకు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది మీషోలో ఇది నేను తెప్పించుకున్న ఐటెంలో చాలా ఇష్టంగా తెచ్చుకుంది ద బెస్ట్ అని చెప్పే ఐటెం వచ్చేసి మీషోలో ఇదనమాట స్వామివారిది ఇక అలాగే నెక్స్ట్ నేను వచ్చేసి నేను తెప్పించుకున్నది కృష్ణుడిది ఉయ్యాల చిన్నది లడ్డు గోపాల్ అంటారు కదా అలాగ ఉయ్యాలాగా వచ్చిన చిన్న కృష్ణుల వారిది అయితే కృష్ణుడి స్టాచ్యూ ఉండదు జస్ట్ మనకి ఉయ్యాల ఉంటుంది అయితే ఇది ఇది మల్టీపర్పస్ కింద నేను తెప్పించుకున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా విడివిడిగా ఇస్తారు వీటిని మనమే అటాచ్ చేసుకోవాలి అక్కడ ఏదైతే మనకి ఒక బ్రాస్ కలర్ లాగా మెటల్ది కనబడుతుందో అది జస్ట్ మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకోవడానికి ఆసనంలాగా ఉపయోగించుకోవచ్చు అలాగే వీటిని ఫిట్ చేసుకొని మనం ఏదైనా పూజలకు వాడుకోవచ్చు అవసరమైనప్పుడు కృష్ణ విగ్రహం పెట్టుకొని ఉయ్యాలా కూడా అటాచ్ చేసుకోవచ్చు సో అలా మల్టీపర్పస్గా పనికి వస్తుందని చెప్పి ఇది తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు టూ ఫిఫ్టీ వన్ రూపీస్ పడింది ఫార్టీ టూ నెమలలాగా వస్తే ఇలా స్క్రూ ఉంటుంది బ్యాక్ సైడ్కి అవి పెట్టేసుకుని మనం స్క్రూ ఫిట్ చేసేసుకోవడమే సో ఇలా వచ్చిన దానికి మనం ఏంటంటే ఉయ్యాలు ఉంటుంది కదా ఆ ఉయ్యాల్ని మనం ఎప్పుడు కాంటే అప్పుడు పెట్టుకొని తీసుకుంటూ ఉండొచ్చు ఇలా చిన్న హోల్స్ లాగా ఉంటాయి మనకి చిన్న హుక్స్ కూడా ఉంటుంది దానిలోంచి ఇలా చేసుకుంటే మనకి హ్యాంగ్ అయిపోతుంది అనమాట ఉయ్యాలనేది ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఏదైనా అమ్మవారు అవ్వచ్చు స్వామివారివి కృష్ణుడివి ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు ఈ ఉయ్యాలన్నీ తీసే తీసేసి మనం మల్టీపర్పస్గా కింద అంటే పేటలా పేటలకి కూడా ఏదైనా వేసుకోవచ్చు ఏదైనా పూజలు చేసుకుంటున్నప్పుడు అడుగుంది దాన్ని సో ఇలా రెండు రకాలుగాను పనికి వస్తుందని చెప్పి నేను దీన్ని తీసుకున్నాను ఇదైతే ఉయ్యాలు కూడా చాలా బాగుందండి అయితే నాకు పైన చూసారు కదా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆ పీకాక్ షేప్లో ఏదైతే ఉందో అక్కడ కొంచెం పెయింట్ పోయి పోయింది అంటే కొంచెం కలర్ షేడ్ అయినట్టు కనిపించింది కానీ అది పర్టికులర్గా చూస్తేనే కనబడుతుంది సో నేను ఆ చిన్న దాని కోసం అని చెప్పి ఇక నేను రిటర్న్ అయితే ఇవ్వదలుచుకోలేదు మిగతా ఐటమ్ అంతా అయితే సూపర్గా ఉంది చాలా బాగుంది అది ఇక నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ కృష్ణుడు లాంటిదే కృష్ణుడిదే తీసుకున్నాను బట్ ఇది తీసుకున్న పర్పస్ ఏంటంటే మీరు విగ్రహం చూస్తే ఐడియా వస్తుంది నేను కృష్ణుడికి అడుగున మనకి స్టాండ్ ఆయన నుంచోని ఉంటారు స్వామివారు ఇలా అడుగున ఒక పువ్వులాగా ఉంది చూసారా ఒక కమలం పువ్వు లాగా కేవలం దానికోసం అన్నట్టుగా తీసుకున్నాను ఎందుకంటే ఇదే షేప్లో కమలం పువ్వు మనం బ్రాస్ ఐటమ్లో తీసుకుంటే యాక్చువల్గా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ప్యూర్ బ్రాస్ తీసుకుంటే కానీ చిన్న విగ్రహాలు ఏదైనా అమ్మవారి పెట్టి పూజ చేయాలి అంటే అది బాగా పనికి వస్తుంది ఆ ఫ్లవర్ సో కృష్ణుడిని ఏండి అడుగున మనకు స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ డిటాచ్ చేసేసి మనం ఈ ఫ్లవర్ని విడిగా తీసుకొని వాడుకోవచ్చు ఎప్పుడైనా ఏదైనా పూజలు చేసుకుంటున్నప్పుడు ఈ ఫ్లవర్ వరకు యూస్ చేసుకోవచ్చు లేదా కృష్ణుని ఇలా పెట్టినా యూస్ చేసుకోవచ్చు అందుకని చెప్పి ఇది కూడా ఒక మల్టీపర్పస్గా పనికొస్తుందని చెప్పి తీసుకున్నాను స్వామివారి విగ్రహం ఇది కానీ బాగుంది మొత్తం చూసే దగ్గరగా ఉందన్నమాట పొడు వచ్చేసరికి హైట్ వచ్చేసరికి సో ఇదొక విగ్రహం తీసుకున్నాను ఇది వచ్చేసి వన్ సిక్స్టీ టూ రూపీస్ పడింది ఇక నెక్స్ట్ వచ్చేసి వాల్ పేపర్ ఒకటి తీసుకున్నానండి ఆల్రెడీ నేను గోల్డ్ వాల్ పేపర్ తీసుకుని నా పూజా మందిరం అయితే ఫుల్లీగా నేను బ్రైట్గా డెకరేట్ అయితే చేసుకున్నాను ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ తీసుకున్నా ఇది కేవలం ముగ్గు కోసం తీసుకున్నాను అనమాట ఇంటి ముందు ఫ్లోర్ మీద ముగ్గు వేస్తే కనబడట్లేదు సో అందుకని చెప్పి అలా ముగ్గులు వేసుకోవడానికి అన్నట్టుగా ఫ్లోర్ మీద అతికిద్దాం అన్నట్టుగా తీసుకున్నాను ఈ రోజు వచ్చేసి నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వచ్చింది ఇప్పుడు ఒకసారి అది కొన్ని చోట్ల వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అంటే ఆన్లైన్లోనే వేరే వేరే మచన్స్ దగ్గర వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది కదా నేను తెప్పించినప్పుడు ఇది వన్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది వీటి డిస్క్రిప్షన్స్ అన్ని లింక్స్ అన్నీ కూడా నేను ఆ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను చెక్ చేయండి మీరు ఆ నెంబర్ని బట్టి ఈజీగా సెట్ చేసుకోవచ్చు మీషోలో ఇది వచ్చేసి నాకు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది రోల్ అయితే మరీ పెద్దదైతే ఏం కాదండి కానీ ఇంటి ముందు ఫ్లోర్ మీద కానీ ఎలా మనం ఏదైనా మన దగ్గర పీటలు ఉంటే అవి డెకరేట్ చేసుకోవడానికి ముగ్గులు వేస్తే కనుక చాలా బాగా కనబడుతుంది దీని మీద అందుకని చెప్పి అలా ఇది కూడా మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు సో అందుకని చెప్పి ఇదొక వాల్పేపర్ అయితే తెప్పించుకున్నాను ఇక నెక్స్ట్ వచ్చేసి నేను తెప్పించుకున్న వాటిల్లో మరొక ఐటమ్ వచ్చేసి ఆవునైతే దీపాలు ఉంటాయి కదా ఇది మాత్రం నాకు అంతగా నచ్చలేదండి యాక్చువల్గా చెప్పాలంటే ఒరిజినల్ రివ్యూ ఇవ్వాలి అని అంటే అంతగా నచ్చలేదు ఎందుకనంటే పూర్తిగా ఒత్తులు అనేవి ఇదిగా లేవన్నమాట అంత కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు సో అందుకని చెప్పి ఇది అంతగా మరీ నచ్చలేదు బట్ పర్లేదు వాడుకోసమైన దీపాలు వెలిగించడానికి కాకపోతే ఒత్తులు అనేవి పూర్తిగా లేకుండా కొంచెం చిన్న చిన్నవిగా ఉండటం వెలిగించిన వెంటనే కొంచెం ఇది అయిపోవటం జరుగుతుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీసేనండి దాని మీద ఉన్న ప్రైస్ కాదు వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి వచ్చింది ఇది చూసారు కదా కొంచెం ఒత్తులు కొన్ని బాగా పొడవుగా ఉన్నాయి మనం వెలిగించడానికి వీలుగా ఉన్నాయి కొన్ని ఏంటంటే మరీ డెలికేట్గా అసలు వెలిగించడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి వీటిల్లో ఇన్ని వీటిల్లో కూడా సో ఇది కొంచెం ప్రోడక్ట్ అనేది నాకు అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదు పర్లేదు అన్నట్టుగా అనిపించింది అన్నమాట అన్నిటికీ ఒత్తులు సరిగా లేకపోవటం వల్ల నాకు అంతగా నచ్చలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి తెప్పించుకున్న వాటిలో ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇది యాక్చువల్గా దీనికి ఫ్లవర్స్ రాలేదండి వర్తి గ్రాస్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఆ షాట్ అనేది యాక్చువల్గా అలా గ్రీన్ గ్రాస్ లాగా అలా ఒ ఫ్లవర్ వాసులు మాత్రమే వస్తాయి ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ని ఇలా సెట్ చేసుకున్నాము యాక్చువల్గా అలా ప్లెయిన్గా ఇప్పుడు రైట్ సైడ్ ఉంది చూసారా అలా ప్లెయిన్గా వస్తుంది గ్రీన్ గ్రాస్తో ఓకే అలా వస్తుంది ఇంట్లో ఇటువంటి ఏదైనా ఫ్లవర్స్ ఉంటే వాడికి జస్ట్ మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట అనమాట గ్రీన్ గ్రాస్ తెచ్చుకుంటే మన దగ్గర ఏదైనా వేరే వేరే ఫ్లవర్స్ ఉంటే కూడా ఆర్టిఫిషియల్వి ఎప్పుడు కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు సో ఇది కూడా రెండు మూడు రకాలుగానే ఉపయోగపడుతుంది మన దగ్గర ఉండే ఫ్లవర్స్ వల్ల ఇప్పుడు ఇంట్లో ఇలా ఫ్లవర్స్ ఉంటే కనుక వాటికి ఇలా దూర్చుకోవడానికి ప్లేస్ ఉంటుంది ఇలా ఫ్లవర్స్ మార్చడం వల్ల వీటి మార్చి మంచి డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్న ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ని అలా అటాచ్ చేసుకోవచ్చు అనమాట మనం సో వీటి ప్రొడక్ట్ నెంబర్ కూడా కింద ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇక నెక్స్ట్ వచ్చేసి గాజు బౌల్స్ ఇవి వచ్చేసి మనం ఐస్ క్రీమ్ బౌల్స్గా కానీ ఏదైనా ప్రసాదాలు పెట్టుకొని తినడానికి కానీ ఏదైనా స్వీట్స్ కానీ చాలా బాగా పనిచేస్తే చాలా మోడర్న్గా ఉన్నాయన్నమాట ఈ బౌల్స్ అనేవి మొత్తం వచ్చేసి సిక్స్ బౌల్స్ వస్తాయి మన ఐస్ క్రీమ్ బౌల్స్ లాగా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అండి సిక్స్ ఇవి చాలా చాలా రీజనబుల్ అనిపించింది నాకు నచ్చిన ఐటంలో ఫ్లవర్ వాస్ ఒకటి స్వామివారిది ఒకటి అలాగే కృష్ణుడివి మళ్ళీ ఈ బౌల్స్ కూడా నాకైతే ఇవి చాలా మోడర్న్గా ఉన్నాయి ఎవరైనా మనకి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇవి వాటర్కి చాలా బాగుంటాయి అనిపించింది మొత్తంగా వచ్చేసి సిక్స్ కప్స్ వచ్చాయి అన్నమాట వన్ థర్టీ ఫైవ్ రూపీస్కి నెక్స్ట్ వచ్చేసి నేను తెప్పించుకున్న మరొక డ్రెస్ అయితే చూపిస్తున్నాను అండి ఒక టాప్ అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి చాలా చాలా క్లాత్ చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంది డ్రెస్ అనేది నేను వచ్చేసి కొంచెం అంటే బయట ఎలా ఉంటుందని చెప్పి కొంచెం పెద్ద సైజ్ తెప్పించుకున్నాను నేను యాక్చువల్గా నా నేను వేసుకునే సైజ్ కన్నా కొంచెం పెద్ద తెప్పించాను ఒక కాంటా ఒక స్టిచ్చింగ్ వేయించుకోవచ్చు అనట ఎందుకంటే కొన్ని కొన్ని బ్రాండెడ్ కానప్పుడు మనకి కరెక్ట్ సైజ్ తెప్పించుకుంటే ఫిట్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పి అలా తెప్పించుకున్నాను ఇది అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇది చాలా బాగుంది ఎక్కువ వెడల్పు అనమాట విడితే అయితే చాలా ఉంది అంబ్రిల్లా షేప్లో వచ్చి చాలా బాగుంది నెక్ కాలర్ నెక్ మోడల్ టాప్ అనమాట ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలా పింక్ ఆరెంజ్ రెడ్ కలర్లో కలుపుకున్న టాప్ ఇది కూడా చాలా బాగుంది క్లాత్ అయితే అసలు చాలా చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్లోర్ మీద పెట్టి చాలా విడుతుంది అనమాట అంబ్రిల్లా షేప్లో ఎంత విడుతుందో చూసారా వేసుకుంటే చాలా డిగ్నిటీగా ఉంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది టాప్ కూడా నెక్స్ట్ ఒక శారీ చూపిస్తున్నాను కదా ఇది వచ్చేసి మా సిస్టర్ వాళ్ళు తెప్పించుకున్నారు ఇది వచ్చేసి ఎల్లో విత్ పర్పుల్ కలర్ యాక్చువల్గా శారీ ఇది కూడా చాలా బాగుంది ఇది లాంగ్ ఫ్రాక్గా మనం కన్వర్ట్ చేయించుకున్న కూడా బాగుంటుంది శారీ వైస్గా కూడా బాగుంటుంది పర్పుల్ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట ఇది కూడా కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఈ శారీ కూడా బాగానే ఉంది ఎల్లో పర్పుల్ కలర్ అనేది కొంచెం కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది అనమాట బ్రైట్గా ఇది మీకు ఒకసారి కొంచెం కెమెరా వల్ల బ్లూ కలర్లో కనబడుతుంది కానీ యాక్చువల్గా వచ్చింది యెల్లో విత్ పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఆ పర్పుల్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఈ శారీ పర్లేదండి మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఈ శారీ వచ్చేసి నాకైతే పర్పుల్ కలర్ ఇష్టం కాబట్టి ఈ మ్యాచింగ్ పర్ఫెక్ట్ అనిపించింది ఫస్ట్ శారీ వచ్చేసరికి గ్రీన్ కలర్లో అదండి ఇది యాక్చువల్గా మ్యాంగో గ్రీన్ కలర్ కలర్ వచ్చేసి చాలా బాగుంది మనకి ఒరిజినల్ పిక్ ఎలా ఉందో అలానే ఉంది కానీ కొంత ఆ గోల్డ్ ఏదైతే టిష్యూ లాగా బుటాస్టిచ్ అయ్యారో శారీలో అది అంత పర్ఫెక్ట్ గా మనం పిక్ లో చూసినంత బ్రైట్ గా అయితే లేదు ఇదైతే నాకు అంతగా మరీ నచ్చలేదు అనమాట విడిగా చూస్తే పిక్ చాలా బాగుంది కానీ శారీ మనకి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు యాక్చువల్గా మెరూన్ కలర్ బార్డర్ వచ్చి శారీ చూడటానికి బాగుంది కానీ ఆ గోల్డ్ కలర్ ఆ బుట్ట ఏదైతే ఉందో అది మనకి పిక్లో కనబడ్డంత బ్రైట్గా అయితే బయట లేదనమాట ఆ గోల్డ్ జెరీ కానీ అది సో ఇది పర్లేదా అనిపించింది అంతే యాక్చువల్గా చెప్పాలంటే ఈ శారీ ఇది ఫ్రెండ్స్ నేను మీషో నుంచి తెప్పించుకున్న కొన్ని ఐటమ్స్ యాక్చువల్గా ఇలాంటివి ఏంటంటే కొన్ని మనం ఏదైనా చున్నీ సెట్ చేసేసుకొని మనం డ్రెస్ కింద కన్వర్ట్ చేయడం అంటే లాంగ్ ఫ్రాక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే కొంత పర్లేదు శారీస్ అనేవి కలర్స్ అనేవి బాగానే ఉంటాయి కానీ విడిగా శారీకి బ్లౌజ్ స్టిచ్చింగ్కి వాటికి అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు అనిపించింది నాకు ఇవి ఫ్రెండ్స్ నేను మీషో నుంచి తెప్పించుకున్న కొన్ని ఐటమ్స్ అయితే వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఏదైనా అవసరం అనుకుంటే మీరు ఒకసారి దీని ద్వారా చెక్ చేయొచ్చు మరి వీటిలో మీకు ఏది నచ్చాయి ఏది బెటర్ అనిపించింది అనేది నాకు ఇంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీషోలో నేను కొన్న మరికొన్ని ఐటమ్స్ కూడా ఎన్ని స్క్రీన్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్